వివేక్ పై బాల్కసుమన్ ఐటి ఈడి సోదాలు చేయించారని మండిపడ్డారు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి సతీమణి సరోజ. పదేండ్ల నియోజకవర్గంలో అభివృద్ధి చేయని సుమన్ ఎన్నికల ముందు ఓట్ల కోసం వస్తున్నాడని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నాయకులను తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కాక కుటుంబం వేసిన రోడ్లు ఇప్పటికీ ఉన్నాయని, కేసీఆర్ ప్రభుత్వంలో రోడ్లు అద్వానంగా ఉన్నాయన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి రాజీవ్ నగర్ లో సరోజ వివేక్ జెడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి ప్రచారం చేశారు. రాజీవ్ నగర్ కు చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సరోజ వివేక్ భాగ్యలక్ష్మి. అట్లాగే వినోద్ సార్, వివేక్ సార్ వేసిన రోడ్లే, బోర్ నీళ్లే ఈనాటికి కూడా అవే ఉన్నాయి. కానీ ఈ పదేళ్లలో ఒక్కసారి కూడా వచ్చి సుమన్ కలిసింది లేదు, నేనున్నానని తోడిచ్చింది లేదు అని చాలామంది చాలా రకాలుగా బాధపడుతున్నారు. సో ఈ పదేళ్ల రాక్షస పాలన ఇక అంతు తొందరలోనే చూస్తామని చాలా ఆశగా ఉంది. ఎందుకంటే ఎక్కడ పోయినా ఈ ప్రజాభిమానము ఇంత బాగా చూపిస్తున్నారు అందరూ మాతో, మేము మీతో ఉన్నామని ఈ అభిమానము తప్పకుండా గెలుపులో మీకు చూపిస్తామని చెప్పి మాకు భరోసా ఇస్తున్నారు. ఇది చూసి తట్టుకోలేక సుమన్ అనే మూర్ఖుడు నిన్న మా ఇంటి మీద ఐటీ రేడ్ చేయించినాడు, ఈడీ రేడ్ చేయించినాడు. సో కేసీఆర్ అండ్ సుమన్ ఎన్ని రకాల ఎత్తులు వేసినా మీకు చిత్తుగా ఓడిపోతారని ఇదే నేను అందరికీ సవాల్ ఇస్తున్నాను. ఎందుకంటే 13 గంటల సేపు రేడ్ చేసి దొరికింది ఏమయ్యా అంటే 2 చిప్పలు, కేసీఆర్కి ఒకటి సుమన్కి ఒకటి. అంతకుమించి దొరికింది ఏం లేదు. అక్కడ న్యాయంగా పోరాడే మా వైపే ఉన్నారు ప్రజలు. తప్పకుండా మేము గెలుస్తామన్న భరోసా అక్కడ కేసీఆర్ రోజు రోజుకి నేను ఓడిపోతాననే భయంతో ఇంకేం చేద్దామని కనిపించిన ప్రతి వాళ్ళని, ఆహా మీరు కాంగ్రెస్ వైపు పోతున్నారా, మిమ్మల్ని బొక్కలేస్తాను, జైల్లో గుంజుకుపోతున్నారు ఇప్పుడే కొంతమంది తమ్ముళ్ళు చెప్పిండ్రు, తీసుకుపోయి ఏమీ అవసరం లేకుండా వాటి మీద కేసు లేకుండా జైల్లేసి హింసిస్తున్న పరిస్థితి ఇవాళ. ప్రజాస్వామికం అంటే ఇదేనా అని ప్రజలందరినీ నేను అడుగుతున్నాను. ఎక్కడ పోయినా కేసులు పెడతా. వచ్చేటప్పుడు సుమన్ ఏమన్నాడు, నాకు నా మీద 100 కేసులు ఉన్నాయి, వివేక్ సార్కి 100 కోట్లు ఉన్నాయి, అటు పోతారా ఇటు పోతారా అని జవాబు వేసిన సుమన్, ఇవాళ నేను నిన్ను అడుగుతున్నా, ఇవాళ నా మీద కేసులు ఉన్నాయని చెప్పుకొని బతిమలాడి బిచ్చమెత్తుకున్న పరిస్థితి నుంచి ఇవాళ నువ్వు నీ 1000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, నువ్వు ప్రజలందరికీ ఇవాళ జవాబు చెప్పే అవసరం ఎంతైనా ఉంది. ఈ 10 సంవత్సరాలలో మళ్ళా ఒకనాడు కూడా వచ్చి సేవా కార్యక్రమాలు పెట్టుకొని మీ వెంట నేను ఉన్నాను, తమ్ముడున్నా కొడుకునున్నా అని చెప్పుకొని తిరిగి ఓట్లు అడిగిన సుమన్ ఒక్క పని కూడా ఎందుకు చేయలేకపోయినావు అని నేను అడుగుతున్నాను. నేను ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఆయన ఈ 10 సంవత్సరాలుగా చాలా బిజీ అయిపోయింది పాపం. ఇసుక దందలతో పైసలు కూడబెట్టుడే సరిపోతున్నది, కానీ పక్క వారికి ఒక 10 పైసలు కూడా హెల్ప్ చేద్దామని లేదు ఈ బీదవారికి. సో ఒక ఇల్లు కట్టించుడు లేదు, భూములు లేక ఇల్లు లేక నాలలు ఇంటి ముందు నుంచి పోతున్నాయి, తాగేటందుకు కూడా నీళ్లు లేవని బాధపడుతున్నారు. మరి 10 సంవత్సరాలు ఏం చేసినా మరి కుంభకర్ణులాగా తిని పడుకోవడమేనా, మళ్ళీ ఇప్పుడు లేచిన ఓట్ల టైం వచ్చిందని అడుగుదామని. నీకు దమ్ముంటే ఏ ఏరియాలో పోయినా ఒక్కనాడు వెళ్ళి చూడు, ప్రజలు నీకోసం ఏం రెడీ పెట్టున్నారు చూడు, చీపురు కట్టతో కొట్టి వెళ్ళగట్టడానికే రెడీగా ఉన్నారు. ఈ 30 నవంబర్ ఓట్లు అయిపోతే 3 డిసెంబర్ నాడు మరి ఎక్కడ ఏ బావిలో దుంకి ఏం చేసుకుంటావు, రెడీగా ఉండి ప్లాన్స్ పెట్టుకోమని.